నిన్న మార్నింగ్ వెళ్ళాను కంపెనీకి, ఈరోజే వచ్చాను. సో ఇది మా కంపెనీ ముందురా, ఇలాగ చెట్లు అయితే డ్యామేజ్ అయ్యాయి, దీనికి అయితే పోలీసు వాళ్ళు బాగా కష్టపడ్డారు, జేసీబీలు అవి ఇవి పెట్టి మనుషులు పెట్టి కొట్టి తీసి అన్నీ బాగా చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా నిన్న మార్నింగ్ వెళ్ళా, ఈ తుఫాన్ వల్ల బయట రాలేక కంపెనీలో స్టే చేసి ఇదో ఈరోజు అంటే ఈరోజు 5 నిన్న 4, సో 4వ తేదీ తుఫాన్ స్టార్ట్ అయింది. సో అదనమాట, ఆ తుఫాన్ ప్రభావమే ఇది. చెన్నైలో ఎంతున్నాయంటే నీళ్ళు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉండే పోల్ సగానికి వచ్చున్నాయి ఈ ప్లేస్లో. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ పాయింట్లో చూడండి వీళ్ళే ఎట్లా నడుస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెలియకుండా ఈ ప్లేస్కి వచ్చేసినాను. వచ్చిన దానికి మన అబ్బోడు అంటే నా బండి నిలిచిపోయింది. ఏము కదా, సరే గమ్మున అక్కడే నిలబెట్టేసినాను. నిలబెట్టి నేను దిగి వచ్చేసినాను. నేను దిగి వచ్చింది ఇక్కడ అయితే, ఇక్కడ షూలు చూసినారంటే ఇంకా తెలుస్తుంది. ఇంకొక వీడియోలో నేను ఆ షూళ్ళు ఎలా ఉన్నాయి అవన్నీ నేను చూపించాను. ఇంకొక వీడియోని ఖచ్చితంగా చూడండి, సో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇది ఎండ్ వరకు ఇలాగే ఉందన్నమాట, అట్లే బీభత్సం సృష్టించింది. ఇంకా బండి ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. దశూరులు చూశారు కదా, వేరే దారే లేదు, కాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో పెట్టేసినాము, ఎక్కడ ఏం పడిపోతాము, ఎక్కడ మనం పడిపోతామో, ఎలా ఉంటామనేది అస్సలు తెలియదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా పోవాలి. ఈ షూలో ఉండే నీళ్ళే అయితే నీళ్ళు ఒక్క చుక్క కూడా బయట పోవాలా, చాలా ఇబ్బంది పెట్టాయి. అయినా కానీ ఎలాగో అలాగా రూమ్కి అయితే వచ్చేసినాను. ఇప్పుడు ఈ దారిలోనే మనం తిరిగి వెళ్ళాలన్నమాట, ఇంత వచ్చిన దారే తిరిగి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, కార్లు అవన్నీ కూడా ఆల్మోస్ట్ సగానికి మునిగిపోయినాయి ఆ ఎండలో చూస్తే. సో అదన్నమాట బీభత్సం అంటే ఇదే. ఇది జస్ట్ ఒక శాంపుల్ వీడియోస్ మాత్రమే. ఇది అంబత్తూర్ అనే ఏరియా, పట్రవాకం అండ్ మేనంబేడు, అంబత్తూర్ ఓటి, అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో ఈ ప్లేస్లో ఇదన్నమాట. ఇంకా నడిసి బండి దగ్గరికి వెళ్ళి బండిని ఇంకా అక్కడే స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు, సైలెన్సర్లకు నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంకా దానికి అనేసి కొంచెం దూరం వెనక్కి తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకున్నాము. ఇది పట్రవాకం బ్రిడ్జు. ఇక్కడ ఇందాక మనం అక్కడ స్టక్ అయిపోయామే, అలా వెళ్తున్నారు వెళ్ళొద్దని చెప్తే మళ్ళీ రిటర్న్ వస్తున్నారు కారులో వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఎలా ఉందనేసి, భయంకరంగా ఉంటుంది. ఇది చాలా లోతు. మనోడు వెళ్ళిపోదామని వెళ్ళినాడు, బట్ మధ్యలోనే నిలిచిపోయింది. అందరూ కలిసి ఎక్కడికి వెనక తిరుపు వచ్చేసినాడు. వాడు కానీ వెళ్ళుంటే సగా నడుం కడుకు వచ్చుంటుంది నీళ్ళు, అంత ఉంది. సో షాపులు కూడా ఏవి లేవు ఈరోజు కూడా సరిగ్గా. నిన్నైతే ఆల్మోస్ట్ హోటల్ క్లోజు, ఒక్క షాప్ కూడా లేదు. ఈరోజు అస్సలు లేవు అన్నమాట నిన్న, ఈరోజు కొద్ది కొద్దిగా ఉన్నాయి. సో ఎందుకంటే ఇంకా కూడా ఈరోజు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు, కానీ ఈరోజు ఏం లేదు. సో వాటర్ అయితే మాత్రం అక్కడక్కడ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా చెప్పాలంటే రోడ్లో నీళ్ళు అయితే అట్లా పొంగి పరుగుతున్నాయి. సో ఇది చూడండి ఎక్కడెక్కడ నీళ్ళు, మీకు ఈ నీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే అన్ని నీళ్ళు ఒకటై ఒక వంకలా అట్లే పారుతూ ఉంది. సో ఇదంతా ఈ నీళ్ళంతా పోయి